రాయలసీమ వెనుకపడతనం ఆలోచన లోపం వల్లే జరుగుతుందని పరిపూర్ణానంద స్వామి అన్నారు. అధికారంలో రావడానికి తిరుమలను వివాదంలోకి లాగడం కొంతమంది రాజకీయ నేతలకు అలవాటుగా మారిందని ఆయన విమర్శించారు. పింక్ డైమండ్ వివాదం ఇప్పుడు ఏమైందని ప్రశ్నించారు. సీఎం జగన్ ఈ మూడు ప్రశ్నలకు సమాధానం చెప్పి తిరుపతి ప్రచారానికి రావాలన్నారు. టీటీడీని రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్లోకి ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నించారు. తిరుమల శ్రీవారి ఆస్తుల విక్రయ వివాదం నేపథ్యంలో 25 సంవత్సరాలు టీటీడీ ఆస్తుల క్రయ విక్రయాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని, గత ప్రభుత్వం 250, ఈ ప్రభుత్వం 350 ఆలయాలను కూల్చిందని దీనిపై ముఖ్యమంత్రి స్పందించాలన్నారు. ఇటువంటివి సరైనటువంటి విధానం కాదు. చాలా బాగా అడిగారు. స్టీల్ ప్లాంట్ ఇష్యూ కానీ, స్పెషల్ స్టేటస్ ఇష్యూ కానీ, స్పెషల్ స్టేటస్ ఇష్యూ గురించి నేను చెప్పడం కంటే మీడియా చెప్పాలి, ఇద్దరు మంత్రులు ముఖ్యమంత్రులు కూర్చొని చెప్పాలి, నేనుగా చెప్పాల్సింది. ఒకటి చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారిని ఇద్దరిని కూర్చోబెట్టండి, నేను కూడా వస్తాను, నేను కూర్చుంటాను. అంటే నేను ముఖ్యమంత్రి హోదాలో ఉండి కాదు, వాళ్ళిద్దరిని కూడా కూర్చోబెట్టుకుని ప్రశ్నిద్దాం. స్పెషల్ స్టేటస్ ఏమైంది, ఏం జరిగింది, ఏమిటి, ఎక్కడుంది అది, అదేమైనా చచ్చిపోయిందా, బతుకుందా, ఏం జరిగింది అనేటువంటిది వాళ్ళిద్దరినీ కూర్చోబెట్టి అడుగుతాం. మీరు నన్ను అడగడం కాకుండా వాళ్ళిద్దరిని మీరు పిలిపించండి, నేను కూడా కూర్చుంటాను, మేము ముగ్గురు కూర్చుంటాం, విల్ హ్యావ్ ఎ ఫెయిర్ డిస్కషన్. స్టీల్ ప్లాంట్ ఉంది, మీరు అడిగారు, ఖచ్చితంగా వాళ్ళిద్దరిని కూర్చోబెట్టండి. నరేంద్ర మోడీ గారు ఇది మేము చేయలేమని చేతులెత్తేస్తే ఏం రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చేయలేదు? ఈరోజు కొన్ని వేల కోట్లు పథకాల రూపంలో ఇస్తున్నారు కదా, స్టీల్ ప్లాంట్ని కూడా దాంట్లో పథకంలో భాగంగా తీసుకుని ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు స్టీల్ ప్లాంట్ని చేతిలోకి తీసుకుని సమర్థవంతంగా నడిపించలేకపోతుంది? ఏం చేయలేమని ఎందుకు ముందుకు రాలేకపోతుంది? కాబట్టి ఇటువంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో నేనొక్కని ఏదో సమాధానం ప్రెస్ ముందు మీరు అడిగితే నేను చెప్పేయడం అని అంటే మన వరకు ఇదైపోతుంది. అది కూడా మసిపూసి మారేడికాయలాగా నేను చేయాలని ఇష్టం లేదు. ఏదో రాజకీయంగా నేనేదో దారి తీసుకుని వెళ్లాల్సిన బాధ్యత పరిపూర్ణానందగా నాకు అలాంటి పరిస్థితి రాకూడదు. ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి బాధ్యత గల వ్యక్తులు ఇద్దరు, గతంలో ఉన్న ముఖ్యమంత్రి, ఇప్పుడున్న ముఖ్యమంత్రి. కూర్చోబెట్టండి, నేను కూడా కూర్చుంటా మధ్యలో, విల్ హ్యావ్ ఎ డిస్కషన్, నో ప్రాబ్లం.